వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ అన్నాడు కుక్కను నిమురుతూ ఆనాటి దేవదాస్. మనిషి కంటే కుక్కే నయమోయ్ అంటున్నాడు ఈ బాస్. కుక్కతో స్నేహం కుక్కుతో కంటే బెస్ట్ అంటున్నాడు ఈయన. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు కుక్కలందు ఐక్యూ కుక్కలు వేరయ్యా అంటున్నాయి ఈ డాగ్స్. మనిషితో పాటు చాకచక్యంగా అన్ని పనులను చేసే ఈ ఐక్యూ డాగ్స్ భలే క్రేజీనిస్తున్నాయి. నెటిజన్లు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్రేజేంటో మనం కూడా చూసేద్దాం. నోటికి టెంకాయ అతకదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కుక్క తోక వంకర, కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అంటూ ఇలా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కుక్కను తలవందే రోజు గడవదు. అంతలా కుక్కతో పోలుస్తూ పలు సందర్భాలను సమీక్షిస్తుంటాం. అంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా శునకం తన బుద్ధిని మార్చుకోదు అన్న విషయాన్ని చెప్పడానికి సామెతలు వాడేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. కుక్క లేనిదే మనిషి జీవితం లేదు అన్నట్టు అంతలా అల్లుకుపోయింది శునకం. మానవ జీవితంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు క్షణాలలో మనకు చేరుతున్నాయి. ఈ వింత చూడండి, తనను పోషిస్తున్న యాజమాని కోసం ఆ శునకం ఉదయాన్నే మార్కెట్కు వెళ్ళింది. వెండర్కు డబ్బులు ఇచ్చి వస్తువు తీసుకుంది. దానికి కూడా తెలుసు కొసరు భాగోతం, మనకు కొసరు లేనిదే సంతృప్తి ఉండదు కదా. తన తోకను తలను ఊపుతూ మరికొన్ని ఇవ్వమని అడుగుతుంది. మరో రోజు వాకింగ్కి వెళ్ళిన శునకానికి మార్కెట్లో సొరకాయ కనిపించింది. దాని నోరూరుతుంది. వెంటనే వెండర్ దగ్గరికి వెళ్ళి అడిగింది. పైసలు ఇవ్వందే పండు రాదు అని చెప్పింది. మరలా ఇస్తాను అంటూ అప్పు అడిగింది. కాయను జాగ్రత్తగా నోటికరుచుకుని ఇంట్లో చేర్చింది. యాజమాని పర్స్ నుండి డబ్బులు తీసి వెండర్కెళ్ళి ఇచ్చి తన నిజాయితీని చూపించుకుంది. ఎంతైనా అది విశ్వాసం గల జీవి కదా. మనిషి కంటే భిన్నంగా ఎక్కువగా సహాయపడే ఆలోచన శక్తి ఉన్న ఐక్యూ శునకానికి జోహార్లివ్వాల్సిందే. ఎప్పుడు మనిషికి ఒక నేస్తంలా ఉండేదే. అందుకే ఇప్పుడు సింగిల్గా ఉన్నవారు, సింగిల్ ఫ్యామిలీతో ఉన్నవారు ఎక్కువగా పెట్ అనిమల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక విదేశాల్లో అయితే కుక్క పిల్లితో పాటు వానరాలను కూడా ఫ్రెండ్లీ ఎనిమల్స్గా ఫీల్ అవుతారు. నిజమే, వాటిపై కాసింత ఆదరణ చూపిస్తే మనం చచ్చే వరకు కూడా మన నీడలా ఉంటాయి మూగజీవులు. ఎందుకంటే వాటికి తెలియదు మనిషి స్టేటస్, కాస్ట్, మనీ పవర్ ఎక్సెట్రా. సో ఇది ఇవాల్టి మన క్రేజీ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఓన్ టీవీ న్యూస్.